टू कप्स कैरेट तुरुमु, वन कप शुगर, कोन्नी बादम, किसमिस एंड कैशू, घी, टू टेबल स्पून्स घी, हाफ लीटर मिल्क। इप्पुडु स्टव मीद ओक कड़ाई पेट्टुकोनी टू टेबल स्पून्स घी वेसुकोंडी, नेय्यि। నెయ్యి వేడెక్కాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేయాలండి. ఇది ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. క్యారెట్ తురుము మగ్గేలోపు అందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. చూడండి క్యారెట్ తురుము మగ్గుతూ ఉంది, అందులోపు ఈ ఫ్రై అవుతుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఘీలో నెయ్యిలో. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాలండి. ఇది ఆఫ్ చేసుకుంటున్నాను నేను. 5-10 మినిట్స్ తర్వాత ఇలా బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిపోయాక మనం హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు పోసుకోవాలి. అప్పుడు ఆ పాలల్లో కూడా బాగా క్యారెట్ అనేది ఉడుకుతుంది. ఈ పాలల్లో కూడా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. తర్వాత ఫైనల్గా షుగర్ యాడ్ చేయాలి. ఒక 5-7 మినిట్స్ తర్వాత ఇలా పాలన్నీ ఇంకిపోతాయండి. తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం టేస్ట్ని బట్టి వేసుకుంటాను. ఈ షుగర్ అంతా బాగా కరుగుతుంది ఒక 5 మినిట్స్ తర్వాత. షుగర్ వేసాక ఇలా బాగా ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ షుగర్ అంతా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది. పాలల్లో అంతా క్యారెట్ గ్రేటెడ్ క్యారెట్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్, దానికి ఏమీ మెజర్మెంట్స్ అవసరం లేదు. ఇప్పుడు క్యారెట్ హల్వా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కాఫీ ఎక్కడ? సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. అంతే క్యారెట్ హల్వా రెడీ.